కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ చాలా స్పష్టంగా తన ప్రకటన చేసిండు. ఇవాళ దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారాల గురించి కానీ, జిఎస్టీ విషయంలో కానీ, ఎఫ్డిఐ విషయంలో కానీ ముందుకొచ్చాము. జీవన్ మరణ సమస్యగా మీకు ముందున్నటువంటిది, ఆ ప్రకటన మీద మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోయింది, ఎందుకు ధైర్యం లేకపోయింది మీకు? ఇవాళ కేవలం ఈ ఒక్క అంశాన్ని ముందుకు తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ చంపుతాం అనేటువంటి దానికి కూడా మీరంతా మాట్లాడుతుందనంటే, ఒక వైరాగ్యంతో కొంతమందిని సన్యాసులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన పేరేంది మన డిబేట్లో పరిపూర్ణానంద స్వామి, ఆయన ఎట్లా స్వామి ఏంటో అర్థం కాలేదు, ఆ భాష ఏందో అర్థం కాలేదు. సరే, ఇతర వాళ్ళని తప్పుపడుతున్నప్పుడు మనం ఆ భాష వాడటం ఎట్లా కరెక్టు? భాష కూడా సరైంది కాదు కదా. ఒక సన్యాసిగా ఉంటున్నటువంటి వాళ్ళ నోటెంబడి అట్లాంటి భాష రాకూడదు కదా, మరి ఎందుకు వస్తున్నది ఇవాళ? అంటే మీరు సన్యాసులే కదా, మీకు అన్ని కోట్ల వ్యవహారం ఎందుకు? మీరు అందరికీ మిగతా వాళ్ళకి బినామీగా ఎందుకు మారుతున్నారు? 5 కోట్ల కారు ఎందుకు నడుపుతున్నావు నువ్వు? నీ పేరు మీద అన్ని ఆస్తులు ఎందుకు? ఈ రకమైనటువంటి ఎవరు ప్రశ్నించలేకనా ఇవాళ? ఇట్లాంటి దొంగ స్వాములు, దొంగ బాబాలను మిగతా వాళ్ళందరూ కూడా వెనకేసుకుంటూ, బినామీ పేర్లతోటి వాళ్ళని నడుపుతూ, వాళ్ళని వెనకేసుకొస్తూ, అట్లాంటి వాళ్ళకు అండగా అవుతున్నటువంటి ఈ విషయంలో ఏమనకుండా, నోరు మెదపకుండా ఎంతకాలం బ్రతుకుతాం? ఇవాళ ఒక్క మాట అండి, మనం అంతా కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క తీరుగా సామెతలు చెప్తూ వస్తున్నారు. వస్తున్నా లేదా? దళిత బహుజన కులాలకు సంబంధించినటువంటి ప్రతి వాళ్ళకి, ప్రతి కులానికి కూడా ఒక్కొక్క సామెత ఉంది. ఈ సామెతల మీద మనమంతా నోరు మెదపగలిగితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అసలు నిజంగా సమాజం స్తంభించుకోదా, నడుస్తుందా సమాజం అంతా ఇయ్యాలా? అవే కనుక సీరియస్ గా మనం అంటే అక్కడికక్కడే మనమంతా కూడా ఖండిస్తూ వస్తున్నాం తప్ప పెద్ద ఎత్తున ఆందోళన చేయలేదు. ఇవి ఈ ఒక్క విషయాన్ని వీరంతా కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఇలా రోడ్ల మీదకి వచ్చి చంపుతామని బెదిరిస్తే అంటే అందరూ నోరు మూసుకొని కూర్చుంటారా? ఎంతకాలం కూర్చోవాలి? ఇన్నేళ్లుగా మీరు శుద్ధరోళ్ళు, మీరంతా శూద్రులు, శుద్ధరోళ్ళు, పనికిరానోళ్ళు, మీ ముఖాలకు ఏం తెలుసు, మీకు ఏమైనా తెలివి వేసిందా అని ముఖం పట్టుకొని కూడా తిట్టినటువంటి రోజున ఇంతెందుకండి? మేమంతా కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం అనుకుంటాం, 20-25 సంవత్సరాలు పైమాటేనేమో, క్యాంపెయిన్కి పోయినాం. బహుశా నల్గొండ జిల్లానే క్యాంపెయిన్ పోతే ఈ వైశ్యులుగా పిలువబడుతున్నటువంటి కోమటోళ్ళే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఎట్లా వచ్చిండ్రు కదా, మేమేమో అనౌన్స్ చేసినాం కదా ఇంటికి ఒక చొప్పున తీసుకుపోయి భోజనం పెట్టండి మాకు అని. అది మేము ఎప్పుడు ప్రతి చోట అట్లా అనౌన్స్ చేస్తాం. అయితే ఎందుకండి మా దగ్గర తినొచ్చు, ఒక 5-6 మా ఇంటికి రండి అని అంటే ఇంట్లో తీసుకుపోయి పెడతారు అనుకున్నాం. ఇంట్లో తీసుకుపోయి పెట్టలే, ఆ జాలర్ కాడ పెట్టి, జాలర్ కాడ పెడితే నిరసనతో మేము లేచి వచ్చినాం. అంటే ఈ వ్యత్యాసం, ఒక ఆ ఇంటికి ఫంక్షన్కి కూడా భోజనానికి పిలిచినటువంటి వాళ్ళు ఈ రకంగా ఎందుకు భోజనం కూడా ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మీరు పుణ్యమే కదా భోజనం పెడితే, మరి అనుకుంటున్నారు కదా మీరు, పుణ్యం రావాలనే కదా మీరు పెడుతున్నటువంటిది. 10 మందిని పిలిచి పెడితే పుణ్యం అనేటువంటి దాంతో మీరు పెడతారని అనుకుందాం, కానీ ఆ రకంగా మీరు మీ ఆలోచన ధోరణిలోనే చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి కనుకనే ఈ రకమైనటువంటివి ఇవి ముందుకొస్తా ఉన్నాయి.